గాయస్ నా పేరు నాగేష్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ శివాయన్మని. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే ఫ్లిప్కార్ట్ పే లేటర్ని ఎట్లా క్లోజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ గూగుల్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం, ఓపెన్ చేసి ఫ్లిప్కార్ట్ అనేది ఎంటర్ చేస్తూ ఉన్నాం. ఫ్లిప్కార్ట్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దీనిపైన ప్రెస్ చేస్తూ ఉన్నాం. ఈ రైట్ మార్క్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్లో నాకు వచ్చేసి 1000 రూపీస్ మనకు పే లేటర్గా రావడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా క్లోజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను బ్యాక్ వచ్చేస్తా ఉన్నా. బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఈమెయిల్ నుంచి ఒక మెయిల్ అనేది పంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను జీమెయిల్ నుంచి ఒక మెయిల్ అనేది పంపుతా, ఆ మెయిల్కు పంపితే ఆటోమేటిక్గా వితిన్ 8 వర్కింగ్ డేస్లో మనకు క్లోజ్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రొసీజర్ క్లియర్గా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. జీమెయిల్ ఓపెన్ చేస్తూ ఉన్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు పే లేటర్కి ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చినామో అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము ఎక్కడి అంటే ఎవరి ఈమెయిల్ ఐడికి మనం పంపాల్సి ఉంటుంది అంటే సిఎస్ సిఎస్ ఎట్ ద రేట్ flipkart.com cs@flipkart.com అని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏమి ఎంటర్ చేయాలి అంటే ప్లీజ్ క్లోజ్ మై ఫ్లిప్కార్ట్ పే లెటర్ అకౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సెల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ క్లోజ్ మై ఫ్లిప్కార్ట్ పే లెటర్ అకౌంట్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్లీజ్ క్లోజ్ మై ఫ్లిప్కార్ట్ పే లెటర్ అకౌంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను వేరే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తాను సబ్జెక్ట్ నేమ్ కాడ, ఇక్కడ సబ్జెక్ట్ కాడ ఫ్లిప్కార్ట్ డియాక్టివేషన్ రిక్వెస్ట్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా మనం డియాక్టివేషన్ రిక్వెస్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనం మెయిల్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. నేను మెయిల్ అనేది సెండ్ చేస్తూ ఉన్నాం. సెండ్ చేసిన తర్వాత వితిన్ 8 వర్కింగ్ డేస్లో మనకు ఫ్లిప్కార్ట్ పే లెటర్ అకౌంట్ అనేది క్లోజ్ అని అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మెయిల్ పంపింది చూపిస్తాను. సెండ్ పైన ప్రెస్ చేసిన నేను ఫ్లిప్కార్ట్ పే లెటర్ అకౌంట్ అనేది అంటే కనిపిస్తూ ఉంది కదా, ఇది cs@flipkart.com నేను మెయిల్ అనేది సెండ్ చేశాను. వితిన్ 8 వర్కింగ్ డేస్లో ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనేది క్లోజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గాయస్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.